సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఎమ్మెల్సీలను ప్రకటించే సందర్భంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో లేపిన రాజకీయ వికృత క్రీడని మీరు గమనించారు మీరు బాగా వెనక్కి కూడా 2 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలను మీరు బాగా గమనిస్తే సరిగ్గా జగన్ మోహన్ రెడ్డి గారు ఓ సామాజిక కోణంలో మంచి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్న ప్రతిసారి రాష్ట్రంలో అల్లరి జరిగింది ఓ మంచి అంశం మీద అసెంబ్లీలో చర్చ వచ్చే రోజు అసెంబ్లీలో గడవ పెట్టుకొని అసెంబ్లీని బహిష్కరిస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజున రాష్ట్రంలో ప్రకటించిన 18 ఎమ్మెల్సీలకు గాను పెద్ద ఎత్తున సామాజిక న్యాయం జరిగి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సముచితమైన స్థానం దక్కితే మొత్తం 18 మంది నెంబర్లో 14 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు స్థానం దక్కితే అది చూసి ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు వారి దండుని పురుగొల్పి రాష్ట్రంలో అల్లరి చేయించాలనే ఒక కుట్రపూరితమైన రాజకీయ వాతావరణానికి లేవనెత్తారు ఇది పూర్తిగా ఖండిస్తున్నాం ఈ సమాజానికి పనికొచ్చే ఏ ఒక్క పనిని మీరు చేయరు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే నిర్ణయాలను మీకు నిజంగానే సహాయకమైన ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పుకుంటున్నట్టు అపార అనుభవం కలిగిన మీ రాజకీయ మేధస్సును ఉపయోగించి అమ్మఒడి పథకంలో లోపాలను ఎత్తి చూపించమని పదే పదే మేము మనవి చేశాం లేదు పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపించమని చెప్పాం లేదు మాకన్నా ఎక్కువగా మీరు సామాజిక న్యాయం చేసుండుంటే ఈ రోజున 18 మంది ఎమ్మెల్సీలను ఇచ్చినప్పుడు దానిలో 14 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి స్థానం కలిగినప్పుడు మీరు ఇచ్చిన ఎమ్మెల్సీలలో ఆ రోజు మీ పరిపాలనలో మీ దగ్గర అధికారం ఉండినప్పుడు ఈ సామాజిక కోణాన్ని మీరు ఎందుకు ఆవిష్కరించలేదో దాన్నైనా ఈ రాష్ట్రానికి చెప్పి ఉండాలి ఒక్క ఎమ్మెల్సీలే కాదు మంత్రి పదవుల్ని మీరు గమనించండి రాష్ట్ర ప్రజలు గమనించమని వేడుకుంటున్నాం మంత్రి పదవులలో కూడా పూర్తిగా సామాజిక విప్లవం జరిగింది ఉప ముఖ్యమంత్రులకు ఇచ్చిన దాంట్లోనూ సామాజిక విప్లవం జరిగింది మేయర్లకు ఇచ్చినప్పుడు సామాజిక విప్లవం జరిగింది జెడ్పీ చైర్పర్సన్స్ ఇచ్చినప్పుడు సామాజిక విప్లవం జరిగింది మహిళా లోకానికి మున్నెన్నడూ లేని 50% రిజర్వేషన్ ని అమలుపరిచిన దమ్మున్న మగోడు ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక జగన్ మోహన్ రెడ్డే కదా అది నువ్వు కాదనలేవు కదా అది చూసే కదా నీకు ఉక్రోషం వచ్చింది ఇంచుమించుగా నీ కొడుకు వయసున్న నవ యువకుడు ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని ఓ కంకణబద్ధుడై ఓ అంకిత భూనిమి అంకిత భావంతో క్రియాశీలకంగా మాటలకి పేపర్లకి పరిమితమైన సామాజిక న్యాయం అనే పదం ఈ రోజున సంపూర్ణమైన న్యాయం జరుగుతున్న ఈ శుభ సందర్భంలో నీ కళ్ళు కుట్టిని అందుకే అనపరుపోయావు ఓ ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మాట్లాడిన మాటలేనా అనపరులో పోలీసులతో గొడవపడిన విధానాన్ని గమనిస్తే ఏహమైన నీ చర్యలు చూసి జుగుప్సాకరమైన నీ రాజకీయ వ్యవహార శైలి చూసి నీ సొంత పార్టీ వాళ్ళే తిట్టుకుంటున్నారని నేను చంద్రబాబు నాయుడికి చెబుతున్నా ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ఈ రోజు వరకు ప్రజలచే ఎన్నుకోబడని లోకేష్ గారిని రోడ్డు మీదకు పంపిస్తే ఆ పాదయాత్ర పూర్తిగా విఫలం చెందితే మీ పార్టీ కార్యకర్తలే సహకరించకపోతే మీ పార్టీ అధ్యక్షుడైన అచ్చెం నాయుడు మీడియాలో సాక్షిగా ఆడియో రికార్డింగ్లో దొరికిపోతే దయచేసి సహకరించండి దయచేసి సహకరించండి జనాలను తోలండి డబ్బులు ఇచ్చి తోలండి అని వాయిస్ రికార్డింగ్లో వస్తే దాన్ని సరి చేసుకోవాల్సింది పోయి సంస్థాగతంగా నిర్మాణాత్మకంగా పనిచేయాల్సింది పోయిన నువ్వు ఈరోజున పంది పట్టాభిని బజార్ మీదకి వదిలేశావు ఓ శాసనసభ్యుడైన వంశీ గారిని ఓ మాజీ మంత్రి గారైన కొడాలి నాని గారిని
వాడు వీడని సంబోధిస్తూ బఫూన్లను సంబోధిస్తూ చౌట దద్దమలను సంబోధిస్తూ బజార్లో గ్రాండి తేల్చుకుందాం అని చెప్పి సంబోధిస్తూ గన్నవరం కేవస్తాన ఏం పీకుతారో పీకండి అని చెప్పి మాట్లాడుతూ విజయవాడ నుంచి గన్నవరం పోయి లేని అలజడులను సృష్టించి ప్రశాంతంగా ఉన్న గన్నవరం నియోజకవర్గ ప్రజల యొక్క జీవన విధానాన్ని చిన్నాభిన్నం చేసి ఎక్కడ విజయవాడ ఇంట్లో కూర్చున్న నువ్వు గన్నవరం వెళ్ళి కొట్లాట పెట్టుకొని పోలీసుల చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటే నిన్న మొన్నటి నుంచి ఈ సామాజిక న్యాయం ప్రజల మధ్యలోకి వెళ్ళకూడదని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ సామాజిక విప్లవాన్ని ప్రజల మధ్యలో చర్చకు రాకూడదని మీడియా మిత్రులు చర్చా గోష్ఠులు పెట్టకూడదని డిబేట్లు పెట్టకూడదని సామాజిక న్యాయం మీదనే జరగాల్సిన డిబేట్లన్నీ పట్టాభి అనే ఓ చవట వెదవ కోసం ఈ రోజున 3 గంటల సేపు 4 గంటల సేపు చర్చోప చర్చలు చేస్తున్నారు ఏంటి ఆయన స్థాయి పట్టాభి అనే అతని స్థాయి ఏమిటండి రాష్ట్ర రాజకీయాలలో ఏమండి బుద్ధి జ్ఞానం లేదా ఏంటి జుగుప్సాకర రాజకీయ వికృత చేష్టలు ఓ మాజీ మంత్రిని పట్టుకొని వాడు వీడని సంబోధిస్తే వాళ్ళ కార్యకర్తలకు కోపం వస్తే వాళ్ళ అనుచరులు ఉండరా కొడాల నాని గారిని అమితంగా ప్రేమించే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉండరా ఆ ప్రాంతంలో దమ్ముంటే రాండి తేల్చుకుందా నీ ఊరు వస్తానని నా ఊరు కొని వచ్చి తడగొడితే ఒప్పుకుంటుందా రాజకీయం ఇదే కావాలి చంద్రబాబు నాయుడికి నేను కూడా మా పార్టీ వాళ్ళకి మనవి చేస్తున్నా ఇది ఒక విప్లవాత్మకమైన రోజు వాడేసే రాజకీయ క్రీడల్లో మనం పడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మక నిర్ణయాలని ప్రజల్లో చర్చబడకూడదని ప్రజల మధ్యలో చర్చకు రాకూడదని టీ బంకుల దగ్గర ఆటోల దగ్గర బస్సుల్లో రైళ్లలో చర్చ జరగకూడదని చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రను మనం ఎదుర్కోవాలి ఈ రాష్ట్ర జనాభాలో 80% మంది జనాభా నిష్పత్తి ప్రకారం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పదవులలో పంపకం రాజకీయ పంపకం సామాజిక పంపకం విద్యలో పంపకం ఆర్థిక స్థోమతలో పంపకం ఇంతకన్నా ఏం కోరుకుంటాం ఇదంతా గమనించమని చెప్పారు లోకేష్ గారిని కూడా నేను మనవి చేస్తున్నా మీడియా మిత్రులు మీడియా సాక్షిగా దయచేసి నువ్వు పదాలను పలకటం నేర్చుకో మీ నాన్నగారి పరువు మీ తాతగారి పరువు గంగలో పోస్తున్నావు దయచేసి తెలుగుని బాగా అర్థం చేసుకో తెలుగు దేశం అనే పేరు పెట్టుకొని ఆ తెలుగు దేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి నామకరణాన్ని సెల్ఫ్ ట్యాగ్ చేసుకున్న నువ్వు మంగళగిరి అనే పదాన్ని దయచేసి పలకమని వేడుకుంటున్నా టకా 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 3 సార్లు మంగళగిరి 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 అని 3 సార్లు పలకమనండి ఇకేం మనం మాట్లాడుకోబడ్డా ప్రశాంతతకి అత్తొచ్చింది ఆ పదం ఆయనే కనిపెట్టాడు నిఘంటువులో లేని పదాలన్నిటినీ లోకేష్ గారు కనిపెడుతున్నారు ప్రశాంతత అనే పదాన్ని వారు కొత్త పదాన్ని భాష్యాన్ని నేర్పించుకొని ప్రశాంతత అన్నాడు ఆ పదాన్ని దయచేసి నాకు నేర్పిస్తే నేను కూడా ప్రశాంతత అనే పదాన్ని ఆ విధంగా పలకాలని నేర్చుకుంటామని మనవి చేస్తున్నా ఈ పని చేయించాల్సిన చంద్రబాబు నాయుడు గారు అపశుభం వెళ్ళిన వాడిని పెళ్ళంచాటు మొగుణ్ణి తీసుకొచ్చి రోడ్డు మీద వదిలిపెట్టి నే మా వాళ్ళు కూడా చాలామంది అంటున్నారండి లోకేష్ గారు బాగా పాదయాత్ర చేయాలండి రాష్ట్రం అంతా తిరగాలండి అతను తిరిగే కొద్దీ ఉజ్జ్వలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేస్తుంటుందండి సర్వనాశనం అయిపోతుందండి తెలుగుదేశం పార్టీ అని చెబుతున్నారు అది గమనించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్రస్ట్రేషన్స్ మధ్యలో ఓ పక్క వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేపించిన నీ కొడుకు రాజకీయ విఫలమైపోయినప్పుడు మంగళగిరిలో ఎమ్మెల్యేగా వెళ్ళలేక ఓడిపోయినప్పుడు కుప్పంలో రేపు నువ్వు గెలుస్తావో లేదో కూడా స్పష్టమైన వైఖరి కనపడుతున్నప్పుడు నీ ఫ్రస్ట్రేషన్ పీక్కెళ్ళి ఓ సామాన్యమైన కార్యకర్తలాగా బస్సు మీద నిలబడి నా కారు తీసుకురాను నేను దిగుతా నా కారు తీసుకురాను నేను దిగుతానని చెప్పి అనపర్లో మీరు చేసిన యాగిని నిజంగా అపహాస్యం పాలైపోయింది ఇలాంటి వాడిన ప్రతిపక్ష నాయకుడిగా ఇలాంటి వాడిన ఓ ముఖ్యమంత్రిగా మనం చూసామని ఈ రాష్ట్ర ప్రజలందరూ ముక్కును వేలేసుకుంటున్నారు మేము ఎప్పటికీ మేము మనవి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలారా ఎలర్ట్ అవ్వండి పార్టీ సంకరాగిపోతుంది పార్టీ నాశనమైపోతుంది ఓ చౌట చేతగాని వాడిని రోడ్డు మీదకి పంపించేసి చంద్రబాబు నాయుడు పూర్తిగా తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తున్నాడు అది మీ బాధ్యత అంతేగాని నోటికి పని చెప్తే ఓ శాసనసభ్యుడిని ఓ మాజీ మంత్రిని పట్టుకొని దుర్భాషలాడితే నీ పార్టీకి కొమ్ముగాయలేదని నీ విశృంఖలమైన రాజకీయానికి ఎదురు తిరిగారని వాళ్ళ మీద మాటలు దాడి చేస్తే ఇక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామ స్థాయి నుంచే మిమ్మల్ని ఎదుర్కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని మనవి చేస్తున్నాం మీకు నిజంగానే చేతనైతే
చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది ఏందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 80% ఇచ్చాడు అదే నేను ముఖ్యమంత్రిని అయితే 90% ఇస్తాను ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలకు చెప్పమనండి నేను ఒప్పుకుంటాం అమ్మఒడి డబ్బులు 15000 కాదు నేను అధికారంలోకి వస్తే 17000 ఇస్తామని చెప్పమనండి నేను ఒప్పుకుంటాం రైతు భరోసా డబ్బులు 13500 కాదు నేను అధికారంలోకి వస్తే 15000 ఇస్తానని చెప్పండి ఒప్పుకుంటాం ఏం ఒప్పుకున్నాడు నేను వస్తే మొత్తం తీసేస్తానని చెబుతున్నాడు నేను అధికారంలోకి వచ్చి ఒక్క పదకాన్ని కూడా ఉంచను పదకాలు మొత్తం తీసేస్తానని చెప్తున్నాడు ఇయన్నీ సొద్దు దండగా అని చెప్పాడు ఇయన్నీ పప్పు బెల్లాలాగా రాష్ట్ర ప్రజల డబ్బులన్నిటిని ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు పంచుతున్నాడు అని అవహేళన చేశాడు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాను అంటున్నాడు సచివాలయ వ్యవస్థను తీసేస్తాను అంటున్నాడు అన్ని భూస్థాపితం చేస్తాను అంటున్నాడు మళ్ళీ వచ్చి ఆయన ఏం చేస్తాడండి జన్మభూమి కమిటీని మళ్ళీ తెస్తాడు మళ్ళీ వచ్చి ఆయన ఏం చేస్తాడండి పసుపు కుంకమని ఎలక్షన్ అప్పుడు 10000 ఇస్తాడు ఇది ఆయన చేసే ఘనకార్యాలు చేసిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేని చంద్రబాబు నాయుడు రైతు రుణాలు మాఫీ చేస్తానని బేషరతుగా రుణ మాఫీ చేస్తానని బ్యాంకుల్లో పెట్టిన బంగారం తెచ్చిస్తానని రైతులను మోసం చేశాడు మహిళలకు డోక్రా రుణాలు మాఫీ చేస్తానని మీ అప్పులన్నీ తీర్చుతానని వాళ్ళని మోసం చేశాడు యువకులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతుడు 2000 రూపాయలు ఇస్తా అన్నాడు వాళ్ళని మోసం చేశాడు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు సకాలంలో కట్టగలేక విద్యార్థులందరూ కాలేజీ నుంచి విత్డ్రా అయ్యారు ఇవన్నీ చరిత్రే కదా మేమే సొంత కవిత్వాలు చెప్పామా మేమే మా సొంత భాషలు చెప్పామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రాసుకొని మేము రాసుకున్న రాజ్యాంగాన్ని చెబుతున్నామా ప్రజల మధ్యలో స్పష్టంగా మేము చేసిన మేళ్ళు నువ్వు చేసిన మేళ్ళు నిజాయితీ ఉంటే ఆ పట్టాభిని రమ్మానండి బెజవాడ నడిబొడ్డులో చర్చిద్దాం ఆ పట్టాభికి సార్ట్ అయినాడని మేము పంపుతాం చర్చికి ఆయన గెస్తాయి లేదు కదా కనీసం కార్పొరేటర్ కాదు ఒక సర్పంచ్ కాదు ఒక వార్డు మెంబర్ కాదు ప్రజలు ఈ రోజు వరకు గెలవని పట్టాభిని పదే పదే నువ్వు రోడ్డు మీద కదిలి బూట్లు మాట్లాడిచ్చి ఒకసారేమో పారిపోయాడు ముందుగానే పోలీసులు బట్టకెళ్తారని బట్టలు నిప్పుదీసి ఇదిగో చూడండి నా ఒంటి మీద ఓ ఏమీ లేవు పొరపాటు నా ఒంటి మీద కొత్త మచ్చ వస్తే అది పోలీసులు కొట్టినాడు ఎందు అంత భయపడేవాడు అంత అంత బలహీనుల్ని నోటిని మాత్రమే వాడుకొని బతికే వాళ్ళని ప్రజల మధ్యలో కదులుతావా ఏమని అర్థం ఉందండి సామాజిక న్యాయం అనే విప్లవం ఈ రాష్ట్రంలో ఆవిష్కరించిన ప్రతిసారి మమ్మల్ని అవమానపరచడమే కదా న్యాయం చేసిన నాయకుడి గురించి మేము మాట్లాడాల్సిన సందర్భంలో మీ గురించి చెత్త మాటలు మాట్లాడాల్సిన ఈ దురదృష్టకరమైన పరిస్థితిని కూడా నువ్వే కల్పిస్తున్నావు కదా రాష్ట్రాన్ని సర్వనాశ మీకు నేనేమి సొంత కవిత్వాలు చెప్పట కావాలంటే చెక్ చేసుకోండి ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేపించిన అల్లర్లు ఏమిటో రంగా గారి హత్య ద్వారా ఈ రాష్ట్రంలో చేసిన అల్లకొల్లాలు ఏమిటో చరిత్ర మర్చిపోతుందా ఎన్టీఆర్ని నువ్వు వెన్నుపోటు పడిచిన విధానాన్ని చరిత్ర మర్చిపోయిద్దా నందమూరి వంశాన్ని రాజకీయాల్లో సర్వనాశనం చేసిన నీ నీచ నికృష్ట రాజకీయ చరిత్రని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా అలాంటి చరిత్ర కలిగిన నువ్వు ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం వయసులో చిన్నవాడు కావచ్చు పరిపాలన మొదటి 3 సంవత్సరాలే కావచ్చు కానీ ఎంత అపారమైన అనుభవం కలిగిన రాజనీతి నిజ్ఞులు ఈ దేశంలోని సామాజిక న్యాయాన్ని విప్లవాన్ని కోరుకునే మహానుభావులంతా ముక్కును వేలేసుకున్నారు ఓహో ఇలా చేయాలా ఇంత పంపకాలు చేయాలా వీళ్ళ జనాభా ఎంత ఉందా మాలవాళ్ళు ఇంతమంది ఉన్నారా మాదిగ వాళ్ళు ఇంతమంది ఉన్నారా బీసీలో రెల్లు ఎంతమంది ఉన్నారా కుమ్మరులు ఎంతమంది ఉన్నారా వడ్డర్లు ఎంతమంది ఉన్నారా చాకలు ఎంతమంది ఉన్నారా విశ్వబ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారా ముస్లిం మైనార్టీలు ఎంతమంది ఉన్నారా దుదేకులు ఎంతమంది ఉన్నారా నంబర్ చెప్పేశాడు ఈ ప్రపంచానికి ఆ నంబర్ ప్రకారమే ఆ నిష్పత్తి ప్రకారమే పదవుల పంపిణీ చేస్తానని మాట ఇచ్చాడు ఆ మాట దగ్గర నికార్చుగా కూర్చున్నాడు నువ్వు చెప్పు నువ్వు కూడా నీవు అధికారంలోకి వస్తే ఇంతకన్నా మించి 85% ఇస్తానని చెప్పు నువ్వు అది నీకు చేత కాదు ఎందుకంటే నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చిన రాజ్యసభ సభ్యులు నువ్వు ఇచ్చిన ఎమ్మెల్సీలు నువ్వు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు 175 మంది ఎమ్మెల్యేలో చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలప్పుడు టికెట్లు ఎవరెవరికి ఏ కులాలకు ఎన్ని ఇచ్చాడో లెక్క తీయండి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175 అసెంబ్లీ టికెట్లలో ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు లెక్క తీయండి మంత్రి పదవులు ఎవరెవరికి ఇచ్చారు లెక్క తీయండి మేయర్లు ఎంతమందిని చేశారు లెక్క తీయండి అది మాకు కావాలని మనం వచ్చేస్తున్నాం ఈ సమాజంలో మార్పు కోరుకునే వాళ్ళందరూ ఈ సమాజాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఈ సమాజాన్ని కుల రహిత సమాజంగా చూడాలనుకునే వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దయచేసి గమనించమని చెప్పేడుకుంటున్నాం ఈ సమాజ ప్రేమికులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఈ సమాజంలో కులం వద్దనుకునే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సమాజంలో మతం వద్దనుకుంటున్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సమాజంలో ప్రాంత విభేదాలు ఉండకూడదు అనుకునే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సమాజంలో మూడు ప్రాంతాల అభివృద్ధి చెందాలనుకుంటున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ప్రాంతాల విభజన రాకూడదు మరో హైదరాబాద్ కాకూడదు అమరావతిలోనే డబ్బులను తీసుకెళ్లి పెడితే మళ్ళీ అమరావతిలో తిరుగుబాటు వస్తే అమరావతిని వాళ్ళకే వదిలేస్తే కన్నులకు అన్యాయం జరుగుతుందని కోరుకుంటున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విశాఖపట్నం వాసులకు ఉత్తర ప్రాంత నాయకులకు ఆ ప్రాంత వాసులకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలను ఎస్సీలను ఎస్టీలను బీసీలను సమానంగా ప్రేమించే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా భావజలం మారదు మా భావజలాన్ని మీరు మార్చలేరు మా భావజలం మా సిద్ధాంతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ మోహన్ గారి సిద్ధాంతం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం సమాజం సమాజంలో మార్పు ఆర్థిక రాజకీయ సామాజిక మార్పు రావాలని మహానుభావుడు ఈ రోజు దేవుడైపోయాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన వదిలిపెట్టిన పాలనా ధర్మాన్ని వారి కుమారుడు సమపాలలో సమృద్ధిగా అందరికి పంచిపెడుతున్నాడు ఎమ్మెల్యే స్థాయికొచ్చిన నేను నిరంతరం ఈ పార్టీ శ్రేయస్సు కోసం ఈ పార్టీ మనుగడ కోసం ఈ పార్టీని 10 కాలాల పాటు సమాజానికి పడతాం ఏ యుద్ధానికైనా సిద్ధపడతాం సర్వస్వం కోల్పోయినా సరే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే రాష్ట్రాన్ని పరిపాలించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్న వాళ్ళలో మేము ముందుంటామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం।